హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో గూగుల్ మ్యాప్స్లో మన లైవ్ లొకేషన్ని ఎలా షేర్ చేయాలి అనేది అయితే చూద్దాం. సో దానికి గాను గూగుల్ మ్యాప్స్ని అయితే ఓపెన్ చేయండి. గూగుల్ మ్యాప్స్ని ఓపెన్ చేశాక పైన టాప్ రైట్ కార్నర్లో ప్రొఫైల్ పిక్చర్ అనేది కనిపిస్తుంది. ఆ ప్రొఫైల్ పిక్చర్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ మనకి లొకేషన్ షేరింగ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. మ్యాన్ సింబల్ తోటి లొకేషన్ షేరింగ్ అనే ఆప్షన్, దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ షేర్ లొకేషన్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు టూ ఆప్షన్స్ గురించి చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ ఫర్ 1 అవర్ అని ఉంది కదా, దీన్ని మీరు తగ్గించవచ్చు పెంచవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే 15 మినిట్స్ అనేది లాస్ట్ అనమాట, తక్కువ. సో నేను 15 మినిట్స్ పెట్టుకొని వేరే వాళ్ళకి షేర్ చేశాను అనుకోండి, ఇప్పుడు నేను షేర్ చేసిన లైవ్ లొకేషన్ అనేది వాళ్ళకి 15 మినిట్స్ వరకే చూపిస్తుంది అనమాట నేను ఎక్కడున్నా అనేది. సో ఇట్లా మీరు, అట్లా కాకుండా మీరు 30 మినిట్స్ పెట్టుకుంటే 30 మినిట్స్, 1 అవర్ పెట్టుకుంటే 1 అవర్. సో ఇట్లా మీ ఇష్టం వచ్చినంత అయితే మీరైతే పెట్టుకోవచ్చు అనమాట. సో అది మీ ఇష్టం. లీస్ట్ వచ్చేసరికి 15 మినిట్స్ అండ్ హైయెస్ట్ వచ్చేసరికి 1 డే అనమాట. సో మీరు 1 డే నుంచి 15 మినిట్స్ మధ్యలో ఎక్కడైనా అయితే పెట్టుకోవచ్చు. బట్ నేను మాత్రం 1 గంట అయితే చాలనుకుంటున్నాను, అందుకు గంట పెట్టుకొని ఇక్కడ షేర్ అయితే చేయాలనుకుంటున్నాను అనమాట. సో షేర్ అనేది ఎట్లనైనా చేయొచ్చు. మీరు ఇక్కడ టెలిగ్రామ్లో చేయొచ్చు, జీమెయిల్లో చేయొచ్చు, వాట్సాప్లో చేయొచ్చు, ఎక్కడి నుంచైనా షేర్ చేయొచ్చు. సో నేనైతే వాట్సాప్ నుంచి అయితే షేర్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఎఫ్ఎం వాట్సాప్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేశాక ఇక్కడ డోంట్ షో దిస్ అగైన్ అనే దాని మీద క్లిక్ చేసి షేర్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఏమైనా పర్మిషన్స్ అడిగితే అలో చేయండి. నెక్స్ట్ ఇక్కడ గో టు సెట్టింగ్స్ అనేది ఇట్లా అడుగుతుంది. సో మీరైతే ఇక్కడ అలో అయితే చేయండి. అలో చేశాక మనకి షేర్ చేయడానికి పర్మిషన్ అయితే అడుగుతుంది. ఇప్పుడు మనకి వాట్సాప్కి అయితే తీసుకెళ్తుంది అనమాట. సో వాట్సాప్కి తీసుకెళ్ళాక మనం ఏ కాంటాక్ట్కి అయితే పంపాలనుకుంటున్నామో ఆ కాంటాక్ట్ని అయితే ఇక్కడ నుంచి అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే కాంటాక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడొచ్చు సీ మై రియల్ టైమ్ లొకేషన్ ఆన్ మ్యాప్స్ అని. సో ఇప్పుడు వాళ్ళకి సెండ్ చేస్తాం కదా, ఒకవేళ వాళ్ళు చూశారనుకోండి, చూసాక ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మన లొకేషన్ అనేది వాళ్ళకైతే వెళ్తుంది అనమాట. మనం ఎక్కడున్నాం, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం, అది ఎన్ని అవర్స్ పెట్టుకున్నాం అప్పటి వరకు వెళ్తూ ఉంటుంది అనమాట. లేదు మీరు ఆఫ్ చేసేదాకా పెట్టుకున్నారనుకోండి ఆ సెట్టింగ్స్లో. సో మీరు ఆఫ్ చేసే అంతవరకు మీ లైవ్ లొకేషన్, మీరు ఎక్కడున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది మొత్తం కూడా వాళ్ళకైతే తెలుస్తుందన్నమాట. సో ఇట్లా మీ లైవ్ లొకేషన్ అయితే మీరైతే షేర్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.